వెల్కమ్ టు సుందర్ షాట్స్ నిజాలని వాస్తవాల్ని ఆధారాలతో మాట్లాడుకుందాం ఆ మధ్య అడ్డు అదుపు లేకుండా అడ్డగోలు ఉరికింది బండి ఇప్పుడు సడన్గా మూల కట్టది అది పంచర్ అయిందా మరి రిపేర్కి వచ్చిందా ఇంతకు చేస్తుందా ఉంచుతారా ఊడవిక్తారా అర్థమవుతలేదు ఏ బండి అనుకుంటున్నారా ఇంకే బండి తెలంగాణకున్న బీజేపీ బండి దుబాకల వెయ్యోట్ల గాలి వాడంతో బండి స్పీడ్ గిర్రున పెరిగింది జిహెచ్ఎంసీలో అసలు ఎవరు చెప్పిన అయినకుండా ఉరికుడు ఉరికింది బండి ఇక గా బండికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్తో పాటు రెండు పంగనామాలు పెట్టడంతో కొంచెం స్లో అయింది ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీట్తో పాటు రెండు పంగనామాలు పెట్టే అటు నుంచి నాగార్జునసాగర్లో సందు ధరుతుందేమోనని గుర్రంపూడు గిరిజన భూముల కాడికి పోయి గాయిగా వేసిన బండి అండ్ బ్యాచ్కు నాగార్జునసాగర్ ప్రజలు డిపాజిట్లు ఇవ్వకుండా బీజేపీని సాగర్ కాలువలా కలిపేసిర్రు పాపం రవినాయక గిరిజనుని నామకే వాసు నిలబెట్టరు కానీ బండి జాన్జబ్బా కుడిభుజం గురువిందం కూడా ప్రచారానికి రాకపోవడంతోటి బండికి బాండుబాబుకి మధ్య బాగానే పీకులాటైందనే వార్తలు గప్పట్లు వినిపించినాయి ఏ గప్పటి నుండి బండి పంచరై మూలకడ్డది గంతేగాదు నులో బీజేపీ తెలంగాణ సీనియర్ లీడర్లకు బండికి మధ్య పెద్దపాటి మలయుధమే జరిగిందంట నిన్న మన్న వచ్చిన బచ్చగాడు మమ్మల్ని దేక్తనే లేడు ఆ మాట్లాడి పార్టీ పరువు తీస్తుందని అధిష్టానానికి గట్టే కంప్లైంట్ ఇచ్చిర్రు గంతే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే నన్ను నా జనసేనను కంచంలో ఖరేపాక లెక్క తీసి పడేసిండు ఇజ్జత్ కూడా ఇయ్యలేదని పెద్ద ప్రెస్ మీట్ పెట్టి బోరును ఏడ్చినంత పనిచేసిండు చేసిండు ఆల్ సారు గంతే కాదు బీజేపీ అధిష్టానానికి కూడా కంప్లైంట్ ఇచ్చిండు దాంతో పవనాలుని పట్టించుకోర్రి ఆయన్ను ఏపీకి సీఎం చేస్తామని చెప్పి బిస్కెట్లు ఇర్రి మన దగ్గరనే పడి ఉంటాయి మోషాలు పైనుంచి టొంగులేసి మరీ చెప్పారు బండికి సోముకు ఇంకా గదిగట్ల ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బండికి కళ్ళమేసి ముందలకు దుంకిర్రు బీజేపీ సీనియర్ లీడర్లు దానికి నాయకత్వం వహించిండు కిషన్ రెడ్డి ఒక్క మున్సిపల్ సీటుకు వస్తే బండిని పక్కకెట్టి టీఆర్ఎస్ తోటి దోస్తి కట్టించు బీజేపీ సీనియర్ల బ్యాచ్ దీంతో బీజేపీ లోపలి ఇంట్లో వెళ్ళి బయట దాకా కూరకొచ్చింది ఎంత బయటకు వచ్చిందంటే బండి ఇంటిమీడియాకి హెడ్డు హెడ్ బండికి జాన్ జబ్బా మన చింతపండు పట్టేలు అలియాసు థిన్మార్ డప్పు కూడా మస్తుల బండి బీజేపీని తెలంగాణలో ఎగురు పెట్టిస్తుంటే కిషన్ రెడ్డి వర్గం మొత్తం బీజేపీని ఖరాబ్ చేస్తుందని నమస్తే తెలంగాణ పేపర్ను ముందర పెట్టుకొని ఓ ఏడ్చినంత పని చేసిండు మన చింతపండు పట్టేలు ఇక గాయాల్లో జరిగిన మార్నింగ్ న్యూస్ వీడియో మీరు చూసిలేదు లేదో గీలా డిస్క్రిప్షన్ ఇస్తే చూడు రి ఇంకా ఈ రకంగా బండి ఇమేజ్ డ్యామేజ్ అయ్యి బండికి పంచర్ అయ్యి మూల గదే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ కూడా వలిగిపోయింది ఈ టైంలో తెలంగాణలో కూడా బీజేపీ తోకలు కట్ చేసినారు జనాలు కాదు బండికి బీజేపీకి తెలంగాణ నూకలు వచ్చినాయని మాట్లాడుకుంటున్నారు జనం మీరేమంటారు మీ కామెంట్ ఏంది వీడియో కింద తప్పకుండా రాయర్రి